ఆర్టీసీ బస్ ఢీకొని మృతి చెందిన కుటుంబంలోని సభ్యుణ్ణి ఆదుకుని సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే బాధితుని తరపున వచ్చిన వారికి చివాట్లు పెట్టారని బాధిత బంధువులు ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం తాండూర్ మండలం గౌతాపూర్ సమీపంలోని సాయప్ప అనే వ్యక్తి టీవీఎస్ ఎక్స్ఎల్ టీఎస్ 07 ఈకే 4731 అనే వాహనంలో పెట్రోల్ పోసుకునేందుకు హన్మమ్మతో కలిసి చించోళ్లి రోడ్డు మార్గం వైపుకు వెళ్తున్నాడు. అదే సమయంలో తాండూర్ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్ టీఎస్ 34 టీఏ 5939 వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమం ఓ వాహనం ముందు టైర్ వరకు బస్ కిందికి వెళ్ళింది. ఢీకొన్న వెంటనే సాయప్పకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతి చెందిన సాయప్పకు గతంలోనే భార్య చనిపోవడంతో ఉన్న ఒక కొడుకు వికలాంగుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన సమీప బంధువులు అనాథ అయిన బాలునికి వెంటనే న్యాయం చేయాలని గడిచిన 24 గంటలు అయినా కూడా ఇంతవరకు ఎవరూ స్పందించలేదని విసుగుచెంది బంధువులు గురువారం బస్ డిపో ముందు ఆందోళనకు దిగారు. మేనేజర్తో వాదనకు దిగారు. వెంటనే డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని తమకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ చివాట్లు పెట్టారని బంధువులు ఆరోపించారు. న్యాయం కోసం పోతే చివాట్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బస్ డ్రైవర్పై వెంటనే చర్యలు తీసుకుని తమకు వెంటనే న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. లేదంటే ఆందోళన చేస్తామని అన్నారు. మరోవైపు ఈ విషయంపై డిపో మేనేజర్ ఉపేందర్ మాట్లాడుతూ బాధితుల వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని కేసు ప్రకారం ఇన్సూరెన్స్ లభిస్తుందని పేర్కొన్నారు. కానీ కొంతమంది వ్యక్తులు అనవసరంగా రాదంతం చేస్తున్నారని వారిని నివారించడం జరిగిందని అన్నారు. న్యాయబద్ధంగా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. చనిపోయిన ఆయన మా మళ్ళీ ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటుంది. అయితే యాక్సిడెంట్ చేసిండు ఆయన వయసు మళ్ళీ ఇంతవరకు వచ్చి మాకు మాట్లాడతాడు ఏం చేస్తాడు వాళ్ళ పిల్లల సంగతి ఏంటి అని అడుగుతలేదు. మమ్మల్ని పట్టించుకుంటా లేదు. మేము రోడ్డు మీద ఉంటూ కూడా మమ్మల్ని ఎవరు అడుగుతాం. పిల్లలేమో పేదలు తల్లి కూడా లేదు ఆ పిల్లలకు. వాళ్ళ నాయన ఉంటే వాళ్ళ నాయన అట్లా పిల్లల గురించి ఎవరేం పట్టించుకుంటారు. వాళ్ళు ఏం అంటలేరు పట్టించుకుంటలేరు. అసలు కేర్ చేసుకోండి మాకు సంబంధాలు కదా అని అంటున్నారు. మా దగ్గరకు వచ్చి ఏం చేస్తారు ఉంట కేర్ చేస్తాం మేము నేను అని అంటున్నారు. మేము అడుగుతుంటే సాయప్ప అనే వ్యక్తి మా ఊరు ఆయన ఎవరు భూమేశ్వరం అనే విలేజ్ నేనే గౌతమ్పూర్ కాడ మిషన్ దగ్గర పనిచేస్తాడు. వాళ్ళ రిలేషన్ వస్తే బస్టాండ్ దిగుదామని వస్తుంటే చించెలి తాండూరు సంబంధించిన బస్సు తాండూరు డిపో బస్సులో వచ్చి 80-90 స్పీడ్లో వచ్చి ఆయన గుద్దేసిండు. స్పాట్లో చెడిపోయాడు. చనిపోయిన ఎస్సీ ఆయనకు ఎవరు లేరు. వాళ్ళ భార్య ఉంటే భార్య చనిపోయింది. ఒక చిన్న కొడుకున్నాడు. కొడుకు పెట్టి హ్యాండిక్యాప్డు. ఎవరు పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటూ లేరు. ఎవరైతే బస్సు ఓనర్ ఉన్నాడు నిన్నటి నుంచి ఒక 100 సార్లు ఫోన్ చేసినాం. వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన ఎవరు ఫోన్ చేసిన రెస్పాన్స్ ఇస్తలేడు. మేము ఆయనకు డబ్బులు ఇప్పుడు ఏం డిమాండ్ చేయలేదు. వచ్చి ఎందుకు వచ్చి మాకు చంపినావు పోయినావు. ఆయన ఇన్సూరెన్స్ ఉందా, బండికి ఇన్సూరెన్స్ ఉందా, నడిచిన డ్రైవర్కి లైసెన్స్ ఉందా, ఏముంది మాకు ఇస్తే మేము ఇన్సూరెన్స్ క్లైమ్ చెప్పి ఏంటంటే వాళ్ళు రెస్పాన్స్ ఇయ్యాడు. ఏం అనుకుంటుంది బాసు డిపో మేనేజర్ దగ్గరకు వచ్చాం. మేము డిపో మేనేజర్ దగ్గర వచ్చాడు. డిపో మేనేజర్ ఏం చెప్పాడు, ఆయన ఆయన లేడు, ఎక్కడ పోయినాడు అక్కడ ఉన్నాడు, ఏమో సమాధానం ఇస్తున్నాడు. ఏం సార్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఇన్సూరెన్స్లో అది అని బయటనాడు అది అని మాట్లాడతాడు ఆయన. దాన్ని ఇట్లా మాట్లాడుతున్నాను అట్లా మాట్లాడుతున్నా నీ మీద రిటర్న్ కేసు పెడతా, గుద్దాలు దమ్ముడదా మీకు, మేము కేసు పెడతా కొడుకు ఏమనుకుంటున్నారు మీరు అని బెదిస్తుడు. ఎవరు వాళ్ళు అందరు పోలీసులు బెదిస్తుడు. ఆయన ఇట్లా బెదిస్తుడు. దీపం మేనేజర్ బెదిస్తుడు. కేసు పెట్టాడంట ఆయన చనిపోయిన వ్యక్తి ఎస్సీ ఆయన. అదే ఇంకో రెడ్డి కానీ ఇంకో అన్న పైసలున్న వ్యక్తి ఇదే ఉదయముకున్నా ఆయన ఎంట వాళ్ళ ఎంట ఆయన ఎంట ఎవరు లేరు. ఆయన చిన్న కొడుకు హ్యాండిక్యాప్డు. మనకి ఎవరు సహకారంలో ఎవరు ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు. ఆయన పరిస్థితి ఏంటి. మంటి ఖర్చు కూడా డబ్బులు లేవు. మంటి ఖర్చు అంటే బట్టలు పెట్టినకే భూమి ఇట లేదు వాళ్ళకు. ఇస్తలేరు ఎప్పుడో పర్లేదు. వచ్చింది నా బస్సు కుట్టింది అయింది అయిపోయింది ఏంటి సరే పై ఇట్లా చేసుకుంటా చేసుకుంటా అంటే రెస్పాన్స్ లేడు. మన డిపో మీద ఇష్టం ఏం చేస్తాడు చేసుకోపో
గుర్తింది అయినా తీసుకుని వస్తుంది, తీసుకొని పో ఇంటికి పో తీసుకొని. ఆ బస్సు వస్తా బస్ అన్న గుర్తుంది అంటాడు. నీత టూ వీలర్ మీద నీ గుర్తు ఇట్లా ఉంటుందా నీకు, నీ గుర్తు ఇట్లా ఉంటుందా అంటాడు. నాకన్నా మా బిడ్డ ఏం చేసుకో చేసుకో, ఆ గుర్తింది పైసలు వస్తాయి, 5 లక్షలు వస్తాయి తీసుకొని పో, వాళ్ళ కొడుకులకు అయితే అని మాట్లాడుతున్నాడు డిపో మేనేజర్. అదే వాళ్ళ ఫ్యామిలీకి అయితే, అదే వాళ్ళ డిపో మేనేజర్ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఇంకోరు కానీ ఇంకోరు కానీ విధంగా మాట్లాడతాడా? మేము నిదానంగా మాట్లాడుతుంటే ఆయన గిట బయట ఎందుకు వచ్చినాడు వీడికి, మీరు లోపలికి రమ్మన్నారు అని ఆయన మాట్లాడుతుండ్రు. బస్ అయినాక గుర్తుంది అంట, బస్ అయినాక గుర్తుంది సావాలి. అని ఆయన ఏం చేసినాడు డిపో మేనేజర్ డ్రైవర్లకు కోచింగ్ ఇస్తుండు. బస్ అయినాక గుర్తుంది మా వద్ద ఒక ఆల్రెడీ 15 మంది డ్రైవర్ ఉన్నారు, అటు 15 మంది డ్రైవర్ ఉన్నారు, అటు డ్రైవర్లే అంటూ మాట్లాడుతున్నారు. డిపో మేనేజర్ ఏమంటాడు, బస్ అయినాక గుర్తుతాయా, ఏం చేసుకుంటు చేసుకోండి, చేసుకుంటే క్లైమ్ చేసుకోండి అయిపోయింది అని క్లైమ్ చేసుకోండి అని డ్రైవర్లకు సలహా మంచిగా మంచి చెప్తుడు. ఇంకా మేనేజర్ ఒక కుటుంబ వ్యక్తి పెద్ద న్యాయం చేయండి అడిగిన మంచి, మాకు తెలుసు ఇన్సూరెన్స్ క్లైమ్ ఉందో ఏముందో మాకు తెలియదు కదా, బస్సు ఇన్సూరెన్స్ ఉందా లేదు, డ్రైవర్కు ఇన్సూరెన్స్. డ్రైవర్ ఏం చేసారు, డ్రైవర్ గుద్దిన డ్రైవర్ పోలీస్ స్టేషన్ లేడు, బస్సు పోలీస్ స్టేషన్ కార్డు లేదు, బస్సు లేదు. ఈ విధంగా ఎట్లా ఏంది పరిస్థితి, మానవత్వంతో వచ్చి ఒక మనిషి చనిపోయాడు వచ్చి కదా సార్ సరే సరే అయ్యింది అయిపోయింది సార్ ఏం చేద్దాం ఉండే ఏదని ఏదని సరే ఇట్లా అయినా చెప్పొచ్చు కదా, చెప్పే దుఃఖి లేదు. మమ్మల్ని బెదిరిపిస్తున్నాడు, మళ్ళీ నా మీద కేసు పెట్టారట. నమస్తే అండి, నేను కాండ్రీ డిపో మేనేజర్ ఉపేందర్. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో ఆ మోటార్ సైకిలిస్ట్ కూడా రాంగ్ రూట్లో రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు డిపో దగ్గరికి వచ్చేసి కొంతమంది వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక్కడ అయితే వాళ్ళకి చెప్పడం క్లియర్గా ఏంటంటే అది యాక్సిడెంట్ జరిగింది, దాని తర్వాత వాళ్ళు కేసు చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి కేసు చేసుకున్న తర్వాత ఏదైతే ఇన్సిడెన్స్ ఉంటుందో అది క్లెయిమ్ ప్రకారం రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాకు లేదు ఇప్పుడే కావాలి, మాకు డబ్బులు ఎంత ఇవ్వాలి అది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మాట్లాడడం కాదు, కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఒక అతను మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, అది కరెక్ట్ కాదని చెప్పేసి అతను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి అన్యాయం అనేది జరగదు, ఏదైతే బాధితున్నదో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఆ న్యాయం జరిగే విధంగా చేయడం జరుగుతుంది. షేర్ చేయండి, కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.